బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది. ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం, కానీ మీరు ఊహించుకోండి 2019 నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం. అది అసలు కాలం తెములుద్దా అనిపించేది, వీరి దాష్టీకానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది. ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఈయన ఇన్ని 700 పేజీలు పైచిలుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటన చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు, ఉదహరించారు. ఈ పుస్తకం భారతదేశానికే, ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తూ ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక టచ్ స్టోన్, ఒక గీట్ రాయలా తీసుకుంటారు ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. జనసేన తరఫున మాటిస్తూ ఉన్నాను, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు శ్రీ పివి రామారావు గారికి, ఆర్వి రామారావు గారికి ఒకే ఒక మాట చెప్పి కొన్ని 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది, 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నానంట, వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చేయడం, మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటుటో వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిందని నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను, మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు, 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయన అయితే చెప్పారు. ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది, అప్పుడు అందరూ నమ్మారు. ఈరోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన తిట్టడం తప్ప మా ఇద్దరిని తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు. అలాగే ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వారి గురించి ఒక చిన్న పాఠం తీసుకోవాలి. ఆయనకి ఇన్ని ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ల్ని ఆయన దారాదత్తం, ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి, ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఎంటైర్ మైనింగ్ని కొద్దిమందికి అసలు దాదాపు 2 పుస్తకంలో చెప్పిన 2,600 కోట్ల ఎంతో పైచిలుకు అన్యాయం జరిగింది, ట్యాక్స్ రూపంలో రావాల్సింది, కేవలం కొద్ది కంపెనీలకి కలెక్షన్ కంపెనీలు కట్టుబెట్టారని చెప్పిన ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ గారు. ఇలాంటి కోకలలు సో క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం. జగన్ మర్చిపోకు, ఏ అమరావతినైతే, ఏ ప్రజలనైతే, ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో, ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో, జీవితాలని చిన్న భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి. జగన్ భవిష్యత్తును మేము మిమ్మల్ని కాళ్ళ రాస్తాం, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు చిన్న ప్రకటన. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ పుస్తకం రచయిత ఆలపాటి సురేష్కి చిరు సత్కారం ఉంటుంది, అది కూడా జరిగేదాకా మీరు ఇప్పటిదాకా చూపిన ఓపిక ప్రదర్శించండి. చంద్రబాబు నాయుడు గారు.